మనం రోజ్ మోమోస్ తయారు చేస్తున్నాం ఈ రోజు అయితే ఇక్కడ నేను బీట్రూట్ ని మిక్సీ చేసి జ్యూస్ తీసి పెట్టుకున్నాను ఈ జ్యూస్ ని పాన్ లో వేసి వేడి చేసుకోవాలి ఎందుకు స్వప్న బీట్రూట్ జ్యూస్ ని వేడి చేస్తున్నాం అంటే అందులో పచ్చి వాసన ఉంటుంది కదా ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు కొంచెం కుక్ చేసుకోవాలన్నమాట ఇందులో సహజంగానే నేచురల్ కలర్ ఉంటుంది బీట్రూట్ ముట్టుకుంటే ఇలా అంటుకుంటుంది కదా ఇందులో ఐరన్ బాగా ఉంటుంది అంతే కాకుండా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి కూడా బీట్రూట్ చాలా బాగా పని చేస్తుంది అంతే కాకుండా బీట్రూట్ కనుక మనం డైలీ తాగితే స్కిన్ మంచిగా గ్లోగా అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ ఉండదు బీట్రూట్ జ్యూస్ తో మనం నేచురల్ హెన్నా కూడా తయారు చేసుకోవచ్చు మరి బీట్రూట్ జ్యూస్ వేడెక్కుతుంది కదా ఇప్పుడు ఈ లోపల మనం ఒక బౌల్ మైదా పిండి కొంచెం పొడి పిండి పక్కన పెట్టాను ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు మొత్తం పిండిలో ఇలా బాగా కలుపుకున్న తర్వాత బీట్రూట్ జ్యూస్ ఉడకడం స్టార్ట్ అయ్యింది కదా కొంచెం ఉడకనివ్వండి కొంచెం అలా వేడైన తర్వాత ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బీట్రూట్ జ్యూస్ ని ఈ పిండిలో వేసుకోవాలి మనం పిండి తడపడడానికి ఎంత కావాలో అంత వేసుకోవాలి దీని వల్లనే మంచి టేస్ట్ తో పాటు మంచి కలర్ వస్తుంది పిండికి ఒకసారి వేసి కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం వేసుకుందాం ఒకేసారి ఎక్కువ వేసాం అనుకోండి మళ్ళీ పిండి మెత్తగా అయిపోతే కష్టం కదా సో కొంచెం కొంచెం వేసి మిక్స్ చేసుకోవాలి పిండి గట్టిగానే ఉండాలి మరి మెత్తగా చేసుకోకూడదు పిండిని ఇలా మంచిగా నీడ్ చేయాలి కానీ మెత్తగా చేయకూడదు గట్టిగానే ఉండాలి టైట్ ఉండాలి పిండి ముద్దలాగా చేసుకోవాలి చక్కగా ఇప్పుడు మనం మైదా పిండితో చేసాం కదా కావాలంటే ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండిలో బీట్రూట్ జ్యూస్ కలిపేసి పిండి ముద్ద తయారు చేసుకుని పిల్లలకి చపాతీలు చేసిస్తే మంచిది పూరీలు చేసిచ్చినా కూడా కలర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు సో పిండి తయారైపోయింది దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇక్కడ నా దగ్గర చికెన్ కీమా ఉంది చికెన్ కీమాలో మనం కొద్దిగా మిరియాల పొడి కొంచెం ఎగ్ వైట్ అలాగే కాస్త एरोमेटिक पाउडर अलागे सन्नगा तरिगी पेट्टुकुन्न क्यारेट कॉर्न फ्लावर वेसाम इंदुलो अलागे कोंचम सोया सॉस स्प्रिंग ऑनियन्स इंदुलो मनं उप्पु वेयट्लेदु एंदुकंटे एरोमेटिक पाउडर लो उप्पु उंटुंदी సోయా సాస్ లో కూడా ఉంటుంది కాబట్టి ఉప్పు అవసరం లేదు కరెక్ట్ గా సరిపోతుంది అలాగే ఇందులో కొంచెం నూనె వేసుకుందాం లోపల స్టఫింగ్ కోసం చికెన్ రెడీ అయిపోయింది ఇక్కడ పిండి ముద్ద తడిపి పెట్టాం కదా దీన్ని మనం టేబుల్ పైన పెద్ద షీట్ చేసుకోవాలి ఇంతక మనం బీట్రూట్ పిండి తడుపుకున్నాం కదా ఇలా పెద్ద షీట్ చేసుకోవాలి బట్ షీట్ మటికి పల్చగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇంతక కొంచెం పొడి పిండి పక్కన పెట్టుకున్నాం కదా ఇలా కట్టర్ లో ముంచుకొని యాక్చువల్లీ మనం వేడి నీళ్ళు వేసి తడిపాం కాబట్టి అవసరం లేదు బట్ సేఫ్ సైడ్ నేను అలా ఉంచాను అంతే ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి మోమోస్ ఎప్పుడు ఫస్ట్ స్టీమ్ చేసిన తర్వాత ఫ్రై చేస్తారు మామూలుగా అయితే స్టీమ్ మోమోస్ ఉంటాయి ఫ్రై మోమోస్ కూడా ఉంటాయి బట్ ఫ్రై చేయాలి అన్నా కూడా ఫస్ట్ స్టీమ్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న షీట్ ని తీసేయాలి మళ్ళీ షీట్ ని ఇలాగే పల్చగా చేసుకొని కట్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు అవన్నీ మనం రౌండ్ గా కట్ చేసుకున్నాం కదా నా దగ్గర ఫ్యాన్సీ కట్టర్ ఉంది కాబట్టి ఇలా కట్ చేశాను ఇంట్లో ఒకవేళ లేకపోతే గ్లాస్ తో కూడా మనం చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న రౌండ్ షీట్స్ ని ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ఒక దాని మీద ఒకటి పెట్టాను ఇలా ఇలా సెట్స్ లాగా పెట్టుకోవాలి రోజ్ మోమోస్ చేస్తున్నాం కాబట్టి ఆ రోజ్ షేప్ రావడం కోసం ఇలా ఫస్ట్
రౌండ్ గా అన్ని సెట్ చేసుకోవాలి। మనం చేతితో నైఫ్ తో కట్ చేస్తే అన్ని ఒకే షేప్ లో రావు। ఇలా రౌండ్ కట్టర్ తో కట్ చేసాం కాబట్టి అన్ని ఒకే సైజ్ లో ఒకే షేప్ లో వచ్చే చూసారా। సో ఇలా చేసిన తర్వాత నీళ్ళు రెడీగా పెట్టుకొని ఇందాక చికెన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ ని కరెక్ట్ గా మిడిల్ లో, మోమోస్ కి ఎక్కువ స్టఫింగ్ అవసరం లేదు, ఇలా మరీ లావుగా పెడితే ఫోల్డ్ అవ్వదు, కొంచెం సన్నగా తక్కువే పెట్టుకోవాలి। ఇప్పుడు కొంచెం ఇలా లైట్ గా వాటర్ అప్లై చేసుకొని ఒక సైడ్ కి, మళ్ళీ రెండు సైడ్లు కాదు, జాగ్రత్తగా ఇలా తీసి మరి క్లోజ్ కి కాకుండా కొంచెం ఈ ఎడ్జ్ లో ఫోల్డ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా రోల్ చేయాలి, ఎడ్జ్ లో మళ్ళీ కొంచెం వాటర్ పెట్టుకోవాలి। ఇలా అన్ని రోజ్ షేప్ లో ఫోల్డ్ చేసుకోవాలి। పొయ్యి మీద ఆల్్రెడీ స్టీమర్ కూడా రెడీగా ఉంది, ఇవన్నీ తయారు చేసుకొని స్టీమర్ లో పెట్టేసుకోవడమే। అన్ని రెడీ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది, స్టీమ్ అయితే ఒక 10 టు 12 మినిట్స్ లో అయిపోతుంది। ఇప్పుడు పొయ్యి మీద ఆల్్రెడీ స్టీమర్ రెడీగా ఉంది, ఇప్పుడు చూడండి ఇక్కడ నీళ్ళు బాగా వేడిగా ఉన్నాయి, అయితే కొద్దిగా కింద ఆయిల్ అప్లై చేయాలి లేకపోతే అంటుకుపోతాయి। ఒక్కొక్కటి ఇలా స్టీమర్ లో పెట్టుకోవడమే, కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోవడమే। చూడండి ఎంత బాగున్నాయో రోజ్ షేప్ లో। మూత పెట్టేసి ఒక 10 టు 15 మినిట్స్ స్టీమ్ చేస్తే రోజ్ మోమోస్ రెడీ అయిపోతాయి। మరి ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దామా। మరి రోజ్ మోమోస్ రెడీ అయిపోయాయి, కరెక్ట్ గా ఒక 15 నిమిషాలు అయ్యింది। స్టవ్ ఆఫ్ చేసి టాంగ్స్ తీసుకున్నా, కింద ఫస్ట్ ఒకసారి లూజ్ చేద్దాం। ఆహా, అసలు రోజ్ ఫ్లవర్స్ లాగా ఎంత బాగా వచ్చాయి చూసారా। కింద ఆయిల్ వేసాను కదా, కొంచెం అప్లై చేశాను కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది, అసలు భలే వచ్చాయి కదా। రోజ్ మోమోస్ తయారీ విధానం, ముందుగా ప్యాన్ లో బీట్రూట్ జ్యూస్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి। తర్వాత బౌల్ లో ఉన్న మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసుకుని బాయిల్ చేసుకుంటున్న బీట్రూట్ జ్యూస్ వేసి పిండిని గట్టిగా తడిపి పక్కన పెట్టుకోవాలి। అలాగే ఒక బౌల్ లో చికెన్ కీమా తీసుకుని అందులో మిరియాల పొడి, ఎగ్ వైట్, అరోమాటిక్ పౌడర్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, కార్న్ ఫ్లవర్, సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్స్, నూనె వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న బీట్రూట్ పిండిని చపాతీ లాగా ఒత్తుకొని కట్టర్ తో రౌండ్ గా కట్ చేసుకుని ఒకదానిపైన ఒకటి పెట్టుకుని మధ్యలో మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ స్టఫింగ్ ని పెట్టి నీళ్ల సహాయంతో ఫోల్డ్ చేసుకుని రోజ్ షేప్ లో చుట్టుకొని స్టీమర్ కి కాస్త నూనె అప్లై చేసి స్టీమర్ లో పెట్టి 10 నుండి 15 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే టేస్టీగా ఉండే రోజ్ మోమోస్ తయారవుతాయి।